వేళ ఫంక్షన్ ఎన్నింటికి? ఇంకా అరగంట టైం ఉందన్న. రాఘవ వాళ్ళని పట్టుకోండి రా. సూరన్ రా. జై వెళ్ళి వాడు పట్టుకోండి. బామ్మకేం అవ్వదు, మీరేం టెన్షన్ పడకండి. ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి. అన్నా అన్నా డాను, నువ్వు ఫ్రీజ్ అవ్వకూడదన్నా. అన్నా ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉంది కదా. మేడం నమస్కారం. మేడం ఊరి కొత్త? అవును అనుకున్నాను. ఈ ఊళ్ళోనే మా అన్న సూరన్న. సూరి గారు, ఆవిడకి ఏం ప్రమాదం లేదు, మీరు కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు, ఈవిడ ఊపిరి ఇచ్చింది, యూ కెన్ రిలాక్స్. వెరీ గుడ్, ఇట్స్ మై డ్యూటీ. మంచిది. థ్యాంక్స్. నాకెందుకు థ్యాంక్స్? మీరు దేవుళ్ళ తీసుకొచ్చారు, నేను ఊపిరిచ్చాను, అంతే, బాయ్. యాక్సిడెంట్ చేసింది వీళ్ళ అన్న. డాక్టర్! ఏమైంది సార్? వీళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వండి. అలాగే సార్, నేను చూసుకుంటా. వాట్ బాయ్స్, వీళ్ళిద్దరిని తీసుకురండి. ఏయ్, ఇప్పుడే కదా దేవుడు అన్నాను, ఎముళ్ళ కొట్టేసా? నువ్వే కొట్టి నువ్వే కాపాడమంటున్నావు, అసలు నువ్వు మనిషివా? అన్నయ్య చూసి మనిషివా? కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టికేసి మరీ మాట్లాడాలి. అటువంటి అమ్మాయిని తీసురా, పెళ్లి చేసుకుంటా. నీకు దమ్ముంటే నా అన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టికేసి మరీ తిట్టు చూద్దాం. నాకేమైనా భయమా? భయం లేకపోతే తిట్టు చూద్దాం. ఏయ్ రేరా. అనుకున్నట్టే ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉంది, కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిట్టికేస్తుంది. పిలిచి మాట్లాడేమంటావా? డోంట్ నో వై దే కాల్ ఫర్ ఎమర్జెన్సీ మీటింగ్? డోంట్ నో సార్, అర్జెంట్ గా కాల్ చేశారు. ఎనీ అర్జెంట్ మేటర్? ఐ డోంట్ నో. కొత్తగా ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయా? లెట్ అస్ సీ. మై డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని అర్జెంటుగా ఎందుకు రమ్మన్నానంటే, దిస్ ఈస్ స్టీఫెన్, ఇంటర్నేషనల్ మాఫియా డాన్. ఇండియాలో ఉన్న మాఫియా డాన్స్ అందరికీ ఇతనే సుప్రీం. ఇతని మీద స్మగ్లింగ్, బ్లాక్ మెయిలింగ్, కిడ్నాపింగ్, మర్డర్స్, హవాలా, ల్యాండ్ గ్రాబింగ్ లాంటి చాలా కేసులున్నాయి. కానీ కేసులే ఉన్నాయి, సాక్ష్యాలు లేవు. దేశంలో చాలా రాష్ట్రాలు వీడు చెప్పినట్లే నడుచుకుంటాయి. ఇప్పుడు వీడి కన్ను మన రాష్ట్రం మీద పడిందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. వాడిక్కడ దిగాడంటే మన స్టేట్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం ప్రశాంతంగా ఉండలేం. వాడంత పవర్ఫుల్లా సార్? వాడెంత పవర్ఫుల్ అంటే, ఈ మధ్య వాడి కన్ను గోవా మీద పడింది. దానికి గోవా మాఫియా లీడర్ అడ్డొస్తున్నాడని వాడిని ఎలా డీల్ చేశాడో తెలుసా? Oh.
బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, నువ్వు అడ్డు వస్తున్నావు. ఈ స్టీఫెన్ అక్కడికి వస్తున్నాడంటే నువ్వు తప్పుకోవాలి, కానీ తప్పుకోవట్లేదు. ఇక్కడున్న వాళ్ళందరూ ఏదో ఒక స్టేట్కి డాలర్, కానీ నా కింద పనిచేస్తున్నారు. నువ్వు మాత్రం ఒప్పుకోవడలేదు. ఇట్స్ ఓకే. ఇప్పుడు మనిద్దరం ఒక గేమ్ ఆడదాం. గేమ్ రూల్స్ ఏమిటో తెలుసా? మనిద్దరం ఫైట్ చేద్దాం. నువ్వు కింద పడితే నీ వాళ్ళిద్దరిని చంపుతాను, నేను కింద పడితే నా వాళ్ళిద్దరిని చంపే. ఎవరి కూసాలు కింద పడితే వాళ్ళ గ్రూప్ పోతుంది. ఫైనల్గా మనిద్దరం మిగులుతాం. ఒకటి నేనుండాలి లేదా నువ్వుండాలి. ఏంటి ఆలోచిస్తున్నా? భయంగా ఉందా? గుడ్. గర్ల్స్ రిలాక్స్. చాలా బాగుంది, దీన్ని చంపను, ఉంచుకుంటా. గర్ల్స్ గెట్ హర్. Now she is mine. Sorry. Goa ki kuda nene don. Next, Andhra Pradesh. Vaadi ilanti vaadu. Ye vishayaniki bhayapadadu. Mana rashtram meeda vaadi planning ela untundante mundu tana manushulni dimputadu. Vaallu ye department lo untaro evariki telidu. వాళ్ళు మన స్టేట్ లో ఉన్న విఐపీలను, ఎమ్మెల్యేలను, మినిస్టర్లను కలుస్తారు, చేతులు కలపమని అడుగుతారు, లేదంటే బెదిరిస్తారు, అప్పటికి కాదంటే చంపేస్తారు. తరువాత జనాన్ని భయపెట్టి ఈ రాష్ట్రాన్ని వాడి గుప్పెట్లో పెట్టుకుంటాడు. మనం వాడికి అవకాశం ఇవ్వకూడదు. అందుకే ఈ కేసు డీల్ చేయడం కోసం ఓ స్పెషల్ ఆఫీసర్ రేపు వస్తున్నాడు. మీరందరూ కూడా చాలా అలర్ట్గా ఉండండి. మనం రేపు కలుద్దాం. ఓకే, బాయ్. నా కూతురు చదువు పూర్తి చేసుకుని నిన్న బెంగళూరు నుంచి వచ్చింది. నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చా. రమ్మని మూడితే ప్రియా. అన్నా నువ్వు డాను, నా కూర్చో. సూరి రాఘవ బెనర్జీ. నమస్తే.
ఏమనుకోదు సురేయ్, నీ గురించి అమ్మాయికి ఏం చెప్పలేదు. మూర్తి గారు, మీ అమ్మాయా? అవును. ఇంతకాలానికి ఒక మంచి పని చేశారు. ఏంట్రా? ఇప్పుడు మీకు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. ఓహో, అమ్మాయి ఏం చేస్తుంది? కంప్యూటర్స్ కదా బాబు పాస్ అయింది, దానికి సంబంధించిన ఉద్యోగం కోసం వెతుకుతాము. మీ అమ్మాయిని ఇక్కడే పని చేయమని చెప్పండి. నేను చేయనంటే చేయను. ఇతను ఎలాంటి వాడో మీకు తెలుసా? హలో, ఎలాంటి వాడమ్మా? అన్నయ్య పర్మిషన్ లేకుండా నీకు ఎక్కడైనా జాబ్ వచ్చేస్తుందా? ఏంటన్నా? నువ్వు సూర్యుని తిట్టమంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? అబ్బా, ఈ ముసలాలకు చెప్పలేక చస్తున్నాను. నువ్వు ఇక్కడే పని చేయాలి. ఏం చేయాలి? ఎన్ని గన్నులు కొన్నారో, ఎన్ని కత్తులు కొన్నారో, ఎన్ని చేతులు నరికారో, ఎన్ని కాళ్ళు నరికారో, ఇదే కదా చేయాలి. ఇవన్నీ కంప్యూటర్లో ఎక్కిస్తే చాలా అందంగా ఉంటుంది. అందంగా ఉంటుంది. నేను చెయ్యనంటే చెయ్యనంతే. నేను చెయ్యనంటే చెయ్యను అని సార్. ప్రియా, ప్రియా, ఎందుకు అలా మాటల మధ్యలోనే వచ్చేసావు? నేను ఇక్కడ పని చేయను. చెయ్యాలి. ఈ రోజు మనం ఈ స్థితిలో ఉండడానికి కారణం ఆయనే. అయితే నేను ఇక్కడ చేయాలా? చెయ్యాలి. ఇలాంటి గుండె దగ్గర నేను పని చేయను. గుండె అంటే గుండె. ఇష్టం లేని పని ఎవరితోనూ చేయించకూడదు. అమ్మాయి పేరేంటి? ప్రియా. ప్రియా, నువ్వు బయలుదేరు, నువ్వు నాతో రా, చెప్తా. సారీ సూరి, అమ్మాయి తెలియకుండా ఏదో మాట్లాడేసింది. అదే నాకు నచ్చింది. మీ అమ్మాయి జాబ్ గురించి కంగారు పడక్కర్లేదు. సిటీ బ్యాంక్ మేనేజర్ని వెళ్ళి కలవమను, జాబ్ ఇస్తారు. తనకు మాత్రం తెలియకూడదు నేను జాబ్ ఇప్పించిన. అలాగే. సూరి, మా అమ్మాయి అంటే నీకు ఇష్టమేనా? ఇష్టమేనా అని అడుగుతారేంటి? ఆయన నవ్వులోనే తెలియట్లేదు ఇష్టమే అని. అన్నయ్య ఇంతవరకు ఎవరిని ఇష్టపడలేదు, మీ అమ్మాయిని ఇష్టపడ్డారు. మీరే ఎలాగైనా ఒప్పించాలి. ఆ విషయం నువ్వు నాకు చెప్పాలా? ఇవాళ నుంచి నేను ఆ పనిలోనే ఉంటా. సూరికి అమ్మాయి నచ్చటమే అమ్మాయి అదృష్టం. మరి అవును, మీకు ఒక అమ్మాయినా ఇంకొక అమ్మాయి ఉందా? నేను కూడా ఖాళీగా ఉన్నాను. మీకైనా అమ్మాయి ఉందా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. నీకు ఎప్పటికే కాదు. హాయ్ స్వీట్ సార్. హలో బాస్. లోచర్, హైదరాబాద్ వెళ్ళిన వెంటనే విఐపీలందరినీ కలువు. స్టీఫెన్ పేరు చెప్పు. అనయ్య జ్యూస్. అనయ్య, ఆ విషయం గురించి ఏమైనా ఆలోచించావా? ఏ విషయం రా? అదేనా, ఆ అమ్మాయి గురించి. ఏ అమ్మాయి? అదే అన్న, హాస్పిటల్కి వచ్చి మన ఇంటికి. అనయ్య, ఆ అమ్మాయి కొందేళ్ళు అన్నయ్య ఇక్కడికి వస్తుంది చూడండి. ఏంటి కంగారు పడుతున్నావు? కంగారు కాక మరేంటి, దానికి జాబ్ ఇప్పించింది ఏమో సూరి. ఇదేమో సొంత టాలెంట్ మీద వచ్చిందని బిల్డప్ ఇచ్చి వెళ్తాంది. ఏం జరుగుతుందో ఏంటో. రే రాఘవ. రేనా? అవును. బే బేనా? అవును రా. కుయ్యా? కుయ్యానా? ఏ రాఘవ. అనే ఆ తిట్టొచ్చు కానీ మరీ చండాలంగా. అడ్జస్ట్ చేసుకోరా. సరే తిట్టండి. ఇదేంటో తెలుసా? అపాయింట్మెంట్ లెటర్. మీ అన్నయ్య దగ్గర జాబ్ చేయకపోతే నాకు జాబే రాదన్నట్టు బిల్లపిచ్చావే. నా టాలెంట్ చూసి వెతుక్కుంటూ వెతుక్కుంటూ జాబ్ వచ్చింది. అది మన లెవెల్. ఇప్పుడేమంటావు జుజుబీ? హలో జుజుబీ, ఏదో ఈ అమ్మాయి టాలెంట్ చూసి వెతుక్కుంటూ వచ్చిందట జాబ్. మా అన్నయ్య మాత్రం ఫోన్ చేయ. రాఘవ, నీ టాలెంట్ వల్లే వచ్చిందమ్మా. రే, నువ్వేంట్రా, నీ అన్నయ్య ఏదో జాబ్ ఇప్పించినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు. మీ అన్నయ్య ఏదో మధ్యలో కూర్చుని రాఘవ రాఘవ నువ్వేంటో ఓకే అన్నయ్య, సరే అన్నయ్య, అసలు నీ బిల్డప్ ఏంటి? మిస్టర్ సూరి, నాకు జాబ్ వచ్చింది, మీకు చూపించి వెళ్దామని వచ్చా. వస్తా, బాయ్. అన్నా, నువ్వు అనుకున్న అంశాలన్నీ ఈ అమ్మాయి దగ్గర ఉన్నాయి.
నేను పిలుస్తాను, ఐ లవ్ యూ చెప్పేసి. సరే, భయంగా ఉందిరా అన్నా. నువ్వు డాన్ వన్న 10 మందిని లైన్లో నిలబెట్టి డిబికి డిబికి అని చంపేవాడివి. వేరే విషయంలో డాన్ నేరా, కానీ అమ్మాయి విషయంలో భయంగా ఉందిరా అన్నా. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, ఏజ్ పోతే మళ్ళీ రాదన్నా. లేదు, మీరు ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పి మ్యారేజ్ చేసుకుని నా రూట్ ఎప్పుడు క్లియర్ అవుతుందో. నా కోసం కొంచెం ధైర్యం తెచ్చుకోండన్నా. ఇలా ఒంటరిగా స్విమ్మింగ్ చేయడం బాగోలేదు, అమ్మాయితో స్విమ్మింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. వస్తా. వీడు చెప్పింది ఏదో బానే ఉందే. నాలో అలచడి రేపింది నీ చిరునవ్వు, నీ చిరునవ్వు. స్టీఫెన్ కేస్ డీల్ చేయడానికి ఓ స్పెషల్ ఆఫీసర్ వస్తాడని చెప్పాను కదా, ఆయన వచ్చారు. మాఫియా డాన్ స్టీఫెన్ కన్ను ఈ స్టేట్ మీద పడింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి. సీరియస్ మ్యాటర్, కేర్ఫుల్గా డీల్ చేయండి. కొత్త ఎస్పీ వచ్చాడు, నీతో మాట్లాడాలంట. రాఘవ, బాగుంది సూరి. పబ్లిక్లో నీ పవర్ చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా నీ పేరే. నిన్న కొంతమంది విఐపీల్ని కలిశాను. మీరు హైదరాబాద్లో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అని తెలిసింది. నేను ఒక ఎస్పీగా మీతో మాట్లాడడానికి రాలేదు, ఇంటర్నేషనల్ డాన్ స్టీఫెన్తో చేతులు కలపమని అడగడానికి వచ్చాను. ఏమంటారు? సారీ, మీరేం మాట్లాడాలన్నా సూరి దగ్గర మాట్లాడండి. మీరు ఇంటికి వచ్చే ముందే నా గురించి పూర్తిగా తెలుసుకుని ఉండాల్సింది, ఎందుకంటే నన్ను ఎమ్మెల్యేని చేసిందే సూరి. మీ డీల్కి ఒప్పుకోకపోతే మీరు నన్నేం చేస్తారో నాకు తెలియదు, కానీ మీరు సూర్యుని చంపేస్తా అన్నారని తెలిస్తే మీరు ఇల్లు దాటకుండానే మిమ్మల్ని చంపేస్తారు మా కార్యకర్తలు. అమ్మా, మన సూర్యుని చంపేస్తారంటమ్మా ఎస్పీ గారు. కాఫీ అవసరమా? సూరి పర్మిషన్ లేకుండా హైదరాబాద్లో ఏ పని జరగదు. ఇన్ఫ్యాక్ట్ మా పోలీసుల కన్నా నీకే ఎక్కువ పవర్ ఉంది, కానీ నువ్వు ఇంకా ఎదగాలి సూరి. లోకల్ డాన్గా ఉన్న నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలి. ఎదిగేలా నేను చేస్తాను. నేనంటే నేను కాదు, స్టీఫెన్. స్టీఫెన్కి హైదరాబాద్ నచ్చింది, అందుకే నన్ను పంపించాడు. నేను స్టీఫెన్ మనిషినని మా డిపార్ట్మెంట్కి తెలియదు, నువ్వు చెప్పినా నమ్మరు. ఎందుకంటే నేను ఎస్పీని, నువ్వు గూండాలి. రాఘవ, సూరి స్టీఫెన్తో చేతులు కలుపు. రాష్ట్రం మొత్తం మన చేతుల్లో ఉంటుంది, తర్వాత మనం ఎంత చెప్తే అంత. కిడ్నాప్లు, కబ్జాలు, మర్డర్లు నువ్వేం చేసినా నేను చూసుకుంటాను. జీవితంలో నువ్వు చూడలేనంత డబ్బు చూడొచ్చు, లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటావు? నువ్వు పోలీసువా బ్రోకర్వా? చేయి దించు. అందరికీ టైం ఇస్తాను, నీకు ఇస్తున్నాను. వారం రోజుల్లో హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపో. వెళ్ళకపోతే చచ్చిపోతావు.
సూరి బయలుదేరు. హలో బయలుదేరు. బయలుదేరమని చెప్తున్నారుగా. సూరి ఇండస్ట్రియలిస్ట్ శేషు చీఫన్తో చేతులు కలిపాడండి. శేషుకు ఫోన్ చేయి. హలో శేషు, నేను విన్నది నిజమేనా? నిజమే సూరి. ఏం చేయమంటో చెప్పు. 7 ఏళ్ళ నుంచి మెడికల్ కంపెనీ రన్ చేస్తున్నాను. 100 కోట్లకు మించి టర్న్ ఓవర్ రావట్లేదు. స్టీఫెన్తో వ్యాపారం చేయాలని ఒప్పుకున్నాను. వెంటనే 35 కోట్లు ముట్టాయి. ఏంటా బిజినెస్? నా కంపెనీలో తయారవుతున్న మందులతో పాటు తను కూడా డూప్లికేట్ మందులు తయారు చేస్తాడు. నా మందులతో అవి కూడా కలిపి అమ్మేస్తాం. తప్పు చేస్తున్నావు శేషు. తప్పక చేస్తున్నాను సూరి. జనం చచ్చిపోతారు శేషు. జనాభా తగ్గుతుంది. శేషు వాడితో చేతులు కలపద్దు. సూరి, స్టీఫెన్ ఇక్కడికి వస్తున్నాడని భయపడుతున్నావా? నువ్వేం భయపడకు, స్టీఫెన్తో నేను మాట్లాడతాను. నిన్ను మాత్రం ఏం చేయొద్దని, సరేనా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు, తెలిసే మాట్లాడుతున్నాను. మూర్తి, రాఘవ, శేషు ఉండకూడదు.